అనమాట లైక్ బేసిక్లీ ఈ ర్యాంకింగ్స్ ఇచ్చేది ఎవరు అనంటే విపో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే దోస్ ఆర్ లొకేటెడ్ అట్ జెనివా స్విట్జర్లాండ్ ఇఫ్ యూ కన్సిడర్ అదర్ ఇండెక్సెస్ ఈ ఇయర్ కి సంబంధించి వేరే ఇండెక్సెస్ లో మన ఇండియాకు వచ్చినటువంటి ర్యాంక్ కన్సిడరింగ్ సమ్ ఇండెక్సెస్ ఇన్ విచ్ అవర్ ఇండియా గాట్ పొజిషన్స్ అంటే సే వన్ ఆఫ్ ద ఇండెక్స్ ఈజ్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ లో మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే ఇట్ ఈస్ సెవెంటీ ఫోర్ ఇన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అదే సోషల్ మొబిలిటీ ఇండెక్స్ సోషల్ మొబిలిటీ ఇండెక్స్ లో అవర్ ఇండియా ర్యాంక్ సెవెంటీ సిక్స్ వేర్ యాజ్ సస్టైనబిలిటీ ఇండెక్స్ సస్టైనబిలిటీ ఇండెక్స్ లో అవర్ ఇండియా ర్యాంక్ ఈజ్ సెవెంటీ సెవెన్ అదేవిధంగా Mm, like um, global hunger index global hunger index low mana india rank ochesi 94 whereas to consider other index um, like world gender gap index world gender gap index low mana india ranking ochesi 112 these are uh, some of the uh, indexes in which our india ranked in different different positions సి దీస్ ఆర్ నాట్ ఆల్ ద ఇండెక్సెస్ కాకపోతే ఇంకా వేరే ఇండెక్స్ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది జస్ట్ అట్ అ గ్లాన్స్ కొన్ని ఇండెక్స్ మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ టిప్పు సుల్తాన్ మస్జిద్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఎస్ ఎక్కడ ఉందండి ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ క్యాల్కటా బేసిక్లీ టిప్పు సుల్తాన్ వచ్చేసి ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ రూలర్స్ ఆఫ్ మైసూర్ రూలర్స్ లో ఈయన చాలా పవర్ఫుల్ రూలర్ అనమాట లైక్ బేసిక్లీ ఈయన ఫాదర్ అయినటువంటి హైదర్ అలీ గారు కూడా హీఈ్ ఆల్సో ద దెస్ట్ రూలర్ ఆయన యొక్క సన్ యాప్ట్ సన్ ఫర్ యాప్ట్ ఫాదర్ దట్ ఈస్ టిప్పు సుల్తాన్ గారి యొక్క తండ్రి హైదర్ అలీ లైక్ వీళ్ళు ఇద్దరు టు ఫోర్ ఆంగ్లో మైసూర్ వార్స్ ని ఫైట్ చేయడం జరిగింది దోస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మైసూర్ వార్స్ ఈ ఆంగ్లో మైసూర్ వార్స్ అన్నవి ఏంటి అని అంటే బ్రిటిషర్స్ కి అండ్ ఈ మైసూర్ రూలర్స్ కి మధ్య జరిగినటువంటి వార్స్ ఈ ఫోర్ ఆంగ్లో మైసూర్ వార్స్ వెరీ ఇంపార్టెంట్ డూ రిమెంబర్ ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ ఎవరెవరికి మధ్య జరిగింది అంటే ఇట్ హ్యాపెండ్ బిట్వీన్ హైదర్ అలీ వర్సెస్ బ్రిటిష్ రూలర్స్ హైదర్ అలీ అండ్ బ్రిటిషర్స్ కి మధ్య జరిగింది దీంట్లో హైదర్ అలీనే విక్టరీ సాధించడం జరిగింది అండ్ సెకండ్ యాంగ్లో మైసూర్ వార్ అండ్ వేర్ ఎస్ ద ఫస్ట్ యాంగ్లో మైసూర్ వార్ ఎప్పుడు జరిగింది అని అంటే ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ టు సిక్స్టీ నైన్ అప్పుడు జరిగిందండి అండ్ సెకండ్ యాంగ్లో మైసూర్ వార్ వచ్చేసి ఇట్ హ్యాపెండ్ ఫ్రమ్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టు ఎయిటీ ఫోర్ సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీ నుంచి ఎయిటీ ఫోర్ మధ్యలో సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ అనేది జరిగింది ఈ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ జరిగేటప్పుడు మధ్యలో హైదర్ అలీ గారు చనిపోవడం జరిగింది ఆ వార్ లో చనిపోతే అక్కడి నుంచి ఆయన సన్ అయినటువంటి టిప్పు సుల్తాన్ గారు ఆ వార్ కంటిన్యూ చేయడం జరిగింది ఇది కూడా టిప్పు సుల్తాన్ ఇనిషియల్లీ ఇట్ వాజ్ హైదర్ అలీ వర్సెస్ బ్రిటిష్ బ్రి హైదర్ అలీ గారు చనిపోయిన తర్వాత ఇట్ ఈస్ టిప్పు సుల్తాన్ వర్సెస్ బ్రిటిషెస్ దానిలో టిప్పు సుల్తానే గెలవడం జరిగింది అండ్ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ వచ్చేసి ఇట్ హ్యాపెండ్ ఫ్రమ్ సెవెంటీన్ హండ్రెడ్ నైన్టీ టూ నైన్టీ టూ సెవెంటీన్ హండ్రెడ్ నైన్టీ టూ మధ్యలో ఈ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ అనే జరిగింది ఇట్ హాజ్ హ్యాపెండ్ బిట్వీన్ టిప్పు సుల్తాన్ అండ్ బ్రిటిషర్స్ టిప్పు సుల్తాన్ వర్సెస్ బ్రిటిషర్స్ జరిగింది ఈ వార్ లో టిప్పు సుల్తాన్ ఫ్రం ద ఫస్ట్ టైం లాస్ట్ ఆయన ఓడిపోవడం జరిగింది ఈ వార్లో అండ్ ఈ వార్ జరిగేటప్పుడు బ్రిటిష్ ఎవరు అని అంటే ఇట్ ఈస్ లార్డ్ కార్న్ వాలిస్ డూ రిమెంబర్ దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ జరిగేటప్పుడు ఉన్నటువంటి వయసులో ఎవరు అనంటే ఇట్ ఈస్ లార్డ్ కార్న్ వాలిస్ అండ్ ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ అన్నది ఎప్పుడు జరిగింది అంటే సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ లో జరిగింది ఇట్ వాస్ ఆల్సో బిట్వీన్ టిప్పు సుల్తాన్ వర్సెస్ బ్రిటిషర్స్ దీంట్లో టిప్పు సుల్తాన్ గారు చనిపోవడం జరిగింది అండ్ ఈ టైం పీరియడ్ లైక్ ఈ ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ జరిగేటప్పుడు ఉన్నటువంటి వైస్రాయ్ ఎవరు అనంటే ఇట్ ఈస్ లార్డ్ వెల్లెస్లీ సో దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అందుకే ఈ రెండు వైస్రాయ్స్ ని మెన్షన్ చేయడం జరిగింది సో దీస్ ఆర్ డిఫరెంట్ ఆంగ్లో మైసూర్ వార్స్ దట్ వర్ ఫాట్ బై హైదర్ అలీ యాజ్ వెల్ ఆ టిప్పు సుల్తాన్ గారు అండ్ టిప్పు సుల్తాన్ ప్లేడ్ మేజర్ రోల్ ఎలా అంటే లైక్ అప్పుడు అప్పట్లోనే ఆయనకి వేరే కంట్రీస్ లైక్ ఫ్రాన్స్ వేరే అదర్ కంట్రీస్ వాళ్ళతో కూడా డీలింగ్స్ ఉండేవి ఈయన శరీరంగపట్నంలో ట్రీ ఆఫ్ లిబర్టీ అన్నటువంటి దానిని కూడా ఈయన ప్లాంట్ చేయడం జరిగింది ట్రీ ఆఫ్ లిబర్టీ అట్ శరీరంగ పట్టణం ఈయన చనిపోయింది కూడా ఈ శరీరంగా అండి ట్రీ ఆఫ్ లిబర్టీ కూడా శరీరంగపట్నంలోనే ఫౌండ్ చేయడం జరిగింది అండ్ ఈయనకున్నటువంటి టైటిల్ ఏంటి అని అంటే షేర్ ఏ మైసూర్ షేర్ ఎ మైసూర్ ఆర్ ఇంగ్లీష్ లో ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ టైగర్ ఆఫ్ మైసూర్ అని కూడా అంటారు ఈయన ఏమనేవారు అంటే బెటర్ టు లివ్ డే యాజ్ అ టైగర్ రాదర్ టు లివ్ యాజ్ అ షీప్ హోల్ లైఫ్ అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట దాని ద్వారా ఈ గాట్ ద టైటిల్ టైగర్ ఆఫ్ మైసూర్ క్లియర్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ టిప్ సుల్తాన్ నెక్స్ట్ వన్ సి రోట్ నామా ఎస్ రోట్ ఇట్ అంటే ఇట్ ఈస్ గుల్ బేగం గారు రాశారు ఇక్కడ హుమాయూన్ గారి గురించి చెప్పడానికి ముందు లైక్ హుమాయూన్ టు విచ్ కింగ్డమ్ హీ బిలాంగ్స్ టు అండి మొగల్ రూలర్ హుమాయూన్ అనే ఆయన ఈ మొఘల్స్ ఎప్పుడు చదువుకున్నా కూడా మనం క్రొనాలజీ ఉంటుంది మొఘల్ రూలర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఎవరితో ఎండ్ అయిపోయింది అని చెప్పేసి ఒక క్రోనాలజీ ఉంటుంది దట్ క్రొనాలజీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆ ఆర్డర్ అన్నది ఈ మొఘల్ కింగ్డమ్ ని స్థాపించింది ఎవరు అంటే ఇట్ వాస్ బై బాబర్ బాబర్ కొడుకు ఈ మొఘల్ రూలర్స్ అంతా కూడా ఫాదర్ హైరార్కి ఒక హైరార్కి మెయింటైన్ అయింది లైక్ బాబర్ బాబర్ తర్వాత హుమాయన్ హుమాయన్ తర్వాత అక్బర్ అక్బర్ తర్వాత జహంగీర్ ఇట్లా వన్ బై వన్ వన్ బై వన్ సన్ వాళ్ళ ఫాదర్స్ నుంచి వాళ్ళ సన్స్ త్రోన్ త్రోన్ ఆక్యుపై చేసి అట్లా వాళ్లే దానిని పాలించడం జరిగింది బాబర్ తర్వాత ఇట్ ఈస్ హుమాయూన్ దాని తర్వాత ఇట్ ఈస్ అక్బర్ అక్బర్ తర్వాత ఇట్ ఈస్ జహంగీర్ జహంగీర్ తర్వాత ఇట్ ఈజ్ షాజహాన్ షాజహాన్ తర్వాత ద లాస్ట్ ఏబ్లెస్ట్ రూలర్ వచ్చేసి ఔరంగజేబ్ ఇక్కడ లాస్ట్ ఔరంగజేబ్ తోనే లాస్ట్ మొఘల్ రూలర్ కాదండి పవర్ఫుల్ రూలర్స్ లో ఔరంగజేబే లాస్ట్ పవర్ఫుల్ రూలర్ దాని తర్వాత కూడా మొగల్ రూలర్స్ ఉన్నారు కాకపోతే వాళ్ళు మియర్ పప్పెట్స్ జస్ట్ పప్పెట్స్ లాగా మాత్రమే యాక్ట్ చేయడం జరిగింది సో బాబర్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మొఘల్ డైనాసిటీ దాని తర్వాత ఆయన సన్నైనటువంటి హుమాయూర్ దాని తర్వాత అక్బర్ జహంగీర్ షాజహాన్ అండ్ ద లాస్ట్ పవర్ఫుల్ రూలర్ దట్ ఇస్ ఔరంగజేబ్ ఈ హుమాయూన్ నామా అన్నది ఏంటి అంటే ఇట్లా ప్రతి రూలర్ కూడా ప్రతి మొఘల్ రూలర్ కూడా వాళ్ళ ఆటోబయోగ్రఫీని కొంతమంది వాళ్ళు రాసుకోవడం జరిగింది కొంతమంది వాళ్ళ కోర్టులో ఉన్నటువంటి పోయెట్స్ తో వాళ్ళ చేత రాపించడం జరిగింది అండ్ ఈ హుమాయూన్ నామా అన్నది గుల్బదన్ బేగం ఈస్ ద సిస్టర్ ఆఫ్ హుమాయూన్ హుమాయున్ యొక్క సిస్టర్ అయినటువంటి గుల్బదన్ బేగం గారిచే ఈ ఈ హుమాయున్ నామా అన్నది రచించడం జరిగింది ఈ హుమాయూన్ నామా బుక్ లో ఏమున్నాయనంటే ఎగ్జాక్ట్లీ బాబర్ బాబర్ టైం పీరియడ్ నుంచి పరిపాలించిన కాలం ఎలా ఉంది దాని తర్వాత హుమాయున్ అసలు మొగల్స్ ఎట్లా ఆవిర్భవించారు ఆ పవర్ఫుల్ రూలింగ్ పీరియడ్ ఎలా ఉంది దాని గురించిన డిస్కషన్ అంతా గుల్బదన్ బేగం గారు హుమాయున్ గారి గురించి డిస్కస్ చేస్తూ వాటన్నిటిని కూడా మెన్షన్ చేయడం జరిగింది దట్ ఈస్ హుమాయున్ నామా అండ్ నాట్ ఓన్లీ దాట్ దీనితో పాటుగా ప్రతి ఒక్కరు కూడా అక్బర్ అక్బర్ కూడా అక్బర్ నామా అయిని అక్బర్ అక్బర్ ఈజ్ అల్ ఇలిటరేట్ అయినప్పటికీ కూడా ఆయన ఆటో బయోగ్రఫీ వేరే వాళ్ళ చేత రప్పించుకోవడం జరిగింది అలా జహంగీర్ నామా షాజహాన్ నామా ఇట్లా వాళ్ళ ఆటో బయోగ్రఫీస్ అన్ని కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ హుమాయూన్ కేసులో ఇంకొక విషయం చెప్పాలి ఏంటి అని అంటే హుమాయూన్ అర్లియర్ ఇట్ వాజ్ బిట్ ఇన్ స్టేట్ లెవెల్ స్టేట్ సర్వీస్ కమిషన్ లెవెల్లో ఇది ఒక బిట్ గా వచ్చింది స్టెయిర్ కేస్ నుంచి పడి చనిపోయినటువంటి మొఘల్ రూలర్ ఎవరు దట్ ఈస్ హుమాయున్ ద పర్సన్ హూ డైట్ బై ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్ ఫ్రమ్ ద స్టేయిర్ కేస్ దట్ ఈస్ హుమాయూన్ ఇది కూడా ఇంపార్టెంట్ క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ సి క్వార్టర్స్ ఆఫ్ సిడిఎస్ఈ లొకేటెడ్ ఇన్ ఒక సి మాత్రమే అండి ఈ సిడిఎస్ఈ స్టాండ్స్ ఫర్ సిడీఎస్ఈ స్టాండ్స్ ఫర్ వాట్ అంటే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ ద సిడీఎస్ఈ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని అంటే దోస్ ఆర్ లొకేటెడ్ అట్ న్యూ ఢిల్లీ బేసిక్లీ పేర్లోనే ఉంది చూడండి ఈ డ్రగ్స్ వాటికి సంబంధించినటువంటి రెగ్యులేటరీ బాడీ ఇండియా లెవెల్లో డ్రగ్ రెగ్యులేటరింగ్ బాడీ దట్ ఈస్ ద అండ్ దీనికి సంబంధించి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా డిసిజిఐ అన్నటువంటి ఆర్గనైజేషన్ కూడా దీని యొక్క సబ్ ఆర్గనైజేషన్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా న్యూఢిల్లీలోనే ఉన్నాయి ఈ డిసిజిఐ యొక్క పని ఏంటి అని అంటే మన ఇండియాలో తయారు చేసేటువంటి లైక్ కొత్త కొత్త ఇన్నోవేటివ్ వ్యాక్సిన్ ఏమన్నా ఉన్నా కూడా వాటికి లైసెన్సెస్ వాటికి లైసెన్సెస్ ఇష్యూ చేసేటువంటి పని ఎవరు చేస్తారంటే ఇట్ ఈస్ డిసిజిఐ రీసెంట్ గా మన కరోనా వైరస్ కి సంబంధించిన వ్యాక్సిన్ కి కూడా డిసిజిఐ పర్మిషన్ ఇవ్వడం జరిగింది క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ సి లార్జెస్ట్ యురేనియం రిజర్వ్స్ ఇన్ ఇండియా ఆర్ లొకేటెడ్ అట్ ఎస్ దోస్ ఆర్ లొకేటెడ్ అట్ ఎక్కడండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో కూడా కడప డిస్ట్రిక్ట్ లో తామేపల్లి తామేపల్లి అన్నటువంటి విలేజ్ లో తామేపల్లి యురేనియం రిజర్వ్ అన్నటువంటి రిజర్వ్ లో ఈ యురేనియం రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి మన ఇండియాలో ఎక్కడ అనంటే అది తామేపల్లి యురేనియం రిజర్వ్ ఇచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ కడప డిస్ట్రిక్ట్ ఆఫ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ వేరే దీనితో పాటుగా యురేనియం అన్నది ఏంటంటే రేడియో యాక్టివ్ మెటీరియల్ కదా దానితో పాటుగా ఇంకా వేరే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అసలు ఈ యురేనియం రేడియం థోరియం ఈ ఇలాంటి రేడియో మెటీరియల్స్ అన్నింటిని దేనికి యూస్ చేస్తారనంటే న్యూక్లియర్ ఎనర్జీని డిరైవ్ చేయడానికి ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ని యూస్ చేయడం జరుగుతుంది అండ్ వేర్ యాజ్ మోనోజైట్ మన ఇండియాలో మోనోజైట్ రిజర్వ్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయనంటే దోస్ వర్ ఫౌండ్ ఇన్ కేరళ కేరళలో ఉన్నటువంటి కోస్టల్ ఏరియాస్ లో ఆ కోస్టల్ ఏరియాస్ లో కూడా ఇసుక ఉంటుంది చూడండి దాంట్లో ఆ ఇసుకలో ఎక్కువ శాతం మోనోజైట్ రిజర్వ్స్ అన్నవి ఎక్కువ ఉన్నాయి కేరళ రీజియన్ లో ఈ మోనోజైట్ వల్ల యూజ్ ఏంటి అని అంటే దీనిలో నుంచి థోరియం డిరైవ్ చేయడం జరుగుతుంది ఈ మోనోసైట్ ద్వారా థోరియం ని డిరైవ్ చేస్తారు అండ్ వేర్ యాజ్ బాక్సైట్ రిజర్వ్ బాక్సైట్ అన్నది ఇట్ ఈజ్ ఓర్ ఆఫ్ అమోనియా అమోనియా అంటే కెమికల్ ఫామ్ లో ఏంటండి ఎన్హెచ్ త్రీ కదా బాక్సైట్ అమోనియా యొక్క ఓర్ అయినటువంటి బాక్సైట్ దీని యొక్క రిజర్వ్స్ ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి మన ఇండియాలో అనంటే

డ్యూరింగ్ ర్బిఐ గవర్నర్ ఆఫ్ ఇండియా మన ఆర్బిఐకి ట్వంటీ ఫోర్త్ ఆర్బిఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ గారు వ్యవహరించడం జరిగిందండి దానితో పాటుగా అసలు ఈ ఆర్బిఐ అన్నది ఎప్పుడు ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది ఇదంతా మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది లైక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఇచ్చినటువంటి అడ్వైస్ మేరకు ఆర్బిఐ ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది దాని తర్వాత నైన్టీన్ ఫార్టీ నైన్లో లో ఆర్బిఐ అన్నది నేషనలైజ్ అయిన కారణంగా ఆర్బిఐ ఒక సెంట్రల్ బ్యాంక్ గా నైన్టీన్ ఫార్టీ నైన్లో లో ఆవిర్భావం ఆవిర్భావం చెందడం జరిగింది ఆర్బీఐకి మొట్టమొదటి గవర్నర్ గా ఎవరు వ్యవహరించారు అని అంటే ఇట్ ఈస్ ఆస్బోన్ స్మిత్ ఈయన ఆర్బీఐకి మొట్టమొదటి గవర్నర్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ట్వంటీ ఫిఫ్త్ గవర్నర్ ఎవరండి ఇట్ ఈస్ శక్తికాంత దాస్ ఈస్ ద కరెంట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఉర్జిత్ పటేల్ గారి కంటే ముందు ఇట్ వాజ్ రఘురామ్ రాజన్ గారు ఆయన వ్యవహరించేవారు ఆయన లైక్ స్టెప్ డౌన్ అయిపోయిన తర్వాత ఊర్జిత్ పటేల్ గారు ఆర్బీఐ గవర్నర్గా వ్యవహరించారు అప్పుడు డిమానిటైజేషన్ డిమానిటైజేషన్ అంటే ఏంటండి ఫైవ్ హండ్రెడ్ నోట్స్ థౌజండ్ నోట్స్ వీటన్నిటిని ఉన్నటువంటి దానిని బ్లాక్ మనీ ని తొలగించడానికి ఫోర్ ఫిట్ కౌంటర్ ఫిట్ ని ప్రొవైడ్ చేయడం కోసం అని చెప్పేసి చెప్పేసిటైజేషన్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది దేర్ బై అంటే ఇప్పుడు లైక్ జనరల్ గా బ్యాంక్ రికార్డ్స్లో ఉన్నాయనుకోండి వాళ్ళు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అని అంటే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తారా అంటే సపరేట్గా కరెన్సీ రూపంలో వాళ్ళు సేవ్ చేసుకోవడం జరుగుతుంది సో అలా కరెన్సీ రూపంలో సేవ్ చేసుకున్న అమౌంట్ అంతా కూడా లైక్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ నోట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని స్క్రాప్ కింద తీసేసి కొత్త ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ కొత్త ఫైవ్ హండ్రెడ్ అండ్ టూ థౌజండ్ నోట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది డ్యూరింగ్ దాట్ పీరియడ్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ డిమోటైజేషన్ ఉన్న టైం పీరియడ్లో అప్పుడు ఇట్ వాజ్ ఉరిజిత్ పటేల్ గారు హూ సర్వ్డ్ యాజ్ ద గవర్నర్ ఫ్లియో కదండి రైట్ నెక్స్ట్ వన్ సి

ఫండమెంటల్ డ్యూటీస్ అన్నటువంటిది వాటిని ఏ అమెండ్మెంట్ ద్వారా అమెండ్ చేయడం జరిగింది ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ ద్వారా అమెండ్ చేయడం జరిగింది కదా ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ కూడా జిఎస్టి వన్ నాట్ వన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ జిఎస్టిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది బేసిక్లీ ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఈ జిఎస్టి అన్నది దేని కొరకు అని అంటే ఇది వరకు లైక్ రకరకాలైనటువంటి టాక్సెస్ ఉండేవి ట్యాక్సీ ట్యాక్సెస్ ఓవర్ ని తగ్గించడం కోసం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అన్న పేరుతో ఒకటే యూనిఫామ్ ట్యాక్స్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ ట్యాక్స్ని ని చేయడం జరిగింది మనం వరల్డ్ లెవెల్లో చూసుకుంటే ఆల్రెడీ ఈ జిఎస్టి అన్నది ఇట్ వాస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఫ్రాన్స్ మనం డిరైవ్ చేసుకున్నటువంటి ఈ జిఎస్టి మోడల్ ఎక్కడది అనంటే ఇట్ ఈస్ కెనేడియన్ మోడల్ ఆఫ్ విచ్ వాజ్ డిరైవ్డ్ బై అవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ అండ్ ఈ జిఎస్టి ఇంట్రడ్యూస్ చేసింది ఎప్పుడు అనంటే ఫ్రమ్ ఫస్ట్ జూలై టూ థౌజండ్ అండ్ సెవెంటీన్ ఆన్వర్డ్స్ ఈ జిఎస్టి అన్నది ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది ఈ జిఎస్టి కూడా ఫస్ట్ ఏ స్టేట్లో లాంచ్ చేయడం జరిగింది అని అంటే ఇట్ వాస్ ఎన్ అస్సాం క్లియర్ కదండి దిస్ ఇస్ ఆల్ అబౌట్ జిఎస్టి నెక్స్ట్ వన్ సి ఐడెంటిఫై ద ఫస్ట్ నేషనలైజ్డ్ బ్యాంక్ ఇన్ ఇండియా

నైన్టీన్ నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయని అంటే ఇది వరకు ట్వంటీ సెవెన్ ఉండేవండి కాకపోతే రీసెంట్ గా జరిగినటువంటి మర్జర్ కారణంగా టెన్ బ్యాంక్స్ ని ఫోర్ బ్యాంక్స్ మర్జ్ చేయడం జరిగింది కాబట్టి దానివల్ల ట్వంటీ సెవెన్ నెంబర్ కాస్త ట్వెల్వ్ నెంబర్కి డిక్రీజ్ అవ్వడం జరిగింది టోటల్ గా ఇది వరకు అయితే స్టార్టింగ్ లైక్ ఇందిరాగాంధీ టైం పీరియడ్ లో నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ఫస్ట్ టైం ఉన్న బ్యాంక్స్ అన్ని కూడా నేషనలైజ్ చేయడం

చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ హూ ఇస్ ద చైర్మన్ అండి ఇట్ ఈస్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి చైర్మన్ గా ఎవరు వ్యవహరించారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ నిన్న మనం చెప్పుకున్న విషయం ఏంటంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని అసెంబ్లీ చేసింది ఎవరు అనంటే ఇట్ వాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండ్ ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎప్పుడు స్టార్ట్ చేశారు అనంటే ఇట్ ఈస్ దీని వెనకాల ఉన్నటువంటి ప్లాన్ ఇట్ వాజ్ బేస్డ్ అపాన్ ద ప్లాన్ ఆఫ్ ఎంఎన్ రాయ్స్ ప్లాన్ ఎంఎన్ రాయ్ అనే ఆయన మానవేంద్రనాథ్ రాయ్ ఈయన కాన్స్టిట్యూంట్ నైన్టీన్ థర్టీ ఫోర్ లోనే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దానికి సంబంధించి ఒక ఐడియాని ఆయన ఇవ్వడం జరిగింది దాని తర్వాత నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ లో ఫోర్ ద ఫస్ట్ టైం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అన్నది కాన్స్టిట్యూట్ అవ్వడం జరిగింది లైక్ దాట్ ఇంకా దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని రాయడం కోసం డ్రాఫ్ట్ చేయడానికి డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా లైక్ డ్రాఫ్టింగ్ కమిటీకి హెడ్గా ఎవరు వ్యవహరించారు అని అంటే ఇట్ వాస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈయన కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నిన్న చెప్పుకున్నట్టుగానే లైక్ ఇండియన్ ని రచించడానికి దానికి కావలసినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా ఒక ప్లేస్ లో ఎస్పెషల్లీ న్యూఢిల్లీ ఆర్ రీజియన్ లో వీళ్ళు ఫౌండ్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటే ఒకప్పటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ సి క్రిప్స్ మిషన్ వాస్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ ఏ ఇయర్ లో అండి ఇట్ వాస్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఈ ఇయర్ లో దీన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది అసలు బేసిక్లీ ఈ క్రిప్స్ మిషన్ అన్నది ఏంటి అని అంటే లైక్ సి క్రిప్స్ మిషన్ స్టాఫర్డ్ క్రిప్స్ అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ఆయన పేరు మీదగా స్టాఫర్డ్ క్రిప్స్ అనే ఆయన పేరు మీదుగా ఈ క్రిప్స్ మిషన్ అన్నది కన్స్టిట్యూట్ అవ్వడం జరిగింది అకార్డింగ్ టు దిస్ క్రిప్స్ మిషన్ అసలు ఈ క్రిప్స్ మిషన్ ఏంటి అని అంటే ఎగ్జాక్ట్లీ ఈ క్రిప్స్ మిషన్ ద్వారా మన ఇండియాకి డొమినియన్ స్టేటస్ ఇస్తాము అని చెప్పేసి ఈ క్రిప్స్ మిషన్ ద్వారా రికమెండ్ చేయడం జరిగింది డొమినియన్ స్టేటస్ ఇస్తాము అని చెప్పేసి ఎందుకు అని అంటే అసలు ఈ క్రిప్స్ మిషన్ ఎందుకు కన్స్టిట్యూట్ చేయాల్సి వచ్చింది అని అంటే నైన్టీన్ థర్టీ నైన్ టు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ టైం పీరియడ్లో వరల్డ్ వార్ టూ జరుగుతుంది కదండి వరల్డ్ వార్ టూ జరిగే టైం పీరియడ్లో జపాన్ అన్నటువంటి దానికి జపాన్ కంట్రీ వాళ్ళు ఏం చేశారనంటే బ్రిటిషర్స్ మీద ఫోర్స్ తీసుకొని వచ్చారు లైక్ ఇండియా యొక్క మద్దతు మాకు కావాలి ఎలాగైనా సరే వాళ్ళు మాకు మద్దతు తెలిపేలాగా చేయండి అని చెప్పేసి బ్రిటిషర్స్ మీద జపాన్ జపనీస్ పీపుల్ ఫోర్స్ తీసుకొని రావడం వల్ల వీళ్ళు ఏం చేశారనంటే స్టాఫర్డ్ క్రిప్స్ అనే ఆయన ఒక ప్రపోజల్తో మన ముందుకు రావడం జరిగింది డొమినయన్ స్టేటస్ అంటే ఏంటి అనంటే కొన్ని పవర్స్ మనకిచ్చేసి మన ఏరియాని మనం రూల్ చేసుకోవాలి అది కేవలం కొన్ని పవర్స్ మాత్రమే అన్ని పవర్స్ కాదు అట్లా కొన్ని పవర్స్ ఇస్తాము డొమినియన్ స్టేటస్ మీకు గ్రాంట్ చేస్తామని చెప్పేసి క్రిప్స్ మిషన్ అన్న పేరుతో వీళ్ళు మనకి ప్రపోజల్ పెట్టడం జరిగింది కాకపోతే దానికి గాంధీ గారు ఒప్పుకోలేదు నిరాకరించారు దాని తర్వాతనే నైన్టీన్ ఫార్టీ టూలో లో క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ క్రిప్స్ మిషన్ ఒప్పుకోలేదు కాబట్టి యాజ్ ఎ రిజల్ట్ కాన్సిక్వెన్స్ వచ్చేసి క్విట్ ఇండియా మూమెంట్ నైన్టీన్ ఫార్టీ టూ క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ ఈస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ నోకియా ఎస్ హూ ఈజ్ ఇట్ అండి ఇట్ ఈస్ ఆలియా భట్ కదా మనం ఆల్రెడీ నేను చెప్పుకున్నాం నోకియా యొక్క సిఇఓ ఎవరండి ఇట్ ఈస్ పెక్క లన్మార్క్

ఇంకా వేరే అదర్ మొబైల్ బ్రాండ్స్ కి ఉన్నటువంటి బ్రాండ్ అంబాసిడర్స్ చూస్తే లైక్ ఆమిర్ ఖాన్ గారు వచ్చేసి హీఈస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద మొబైల్ వివో అండ్ వేర్ యాజ్ విరాట్ కోహ్లీ హీఈస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద మొబైల్ విఎక్స్ ఈ మొబైల్ కి విరాట్ కోహ్లీ గారు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం జరిగింది అండ్ నాట్ ఓన్లీ దట్ సల్మాన్ ఖాన్ రీసెంట్ గా సల్మాన్ ఖాన్ గారు హీ వాస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద మొబైల్ ఫోన్స్ సో ఆర్ అదర్ బ్రాండ్ అంబాసిడర్ హు ఆర్ సర్వింగ్ అంబాసిడర్ ఫర్ సెవెరల్ అదర్ మొబైల్ కంపెనీస్ క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ సిస్ పైథాన్ అన్నది ఏంటంటే జనరల్ గా స్నేక్ స్పీషిస్ లో కూడా పైథాన్ స్పీషిస్ అన్నది ఉంది కాకపోతే కంప్యూటర్ లాంగ్వేజ్ లో కంప్యూటర్ టర్మినాలజీలో పైథాన్ అన్నది ఏంటి అని అంటే హై లెవెల్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ఈస్ పైథాన్ హై లెవెల్ కంప్యూటర్ లాంగ్వేజెస్ వచ్చేసి హై లెవెల్ లో లెవెల్ మిడిల్ లెవెల్ అని చెప్పేసి త్రీ వెరైటీస్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయండి అండ్ మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్ మీరు కంపేర్ కన్సిడర్ చేస్తే మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్ వచ్చేసి సిసి ప్లస్ ప్లస్ అండ్ జావా దీస్ ఆర్ ద మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్ అండ్ వేర్ యాజ్ హై లెవెల్ లాంగ్వేజెస్ వచ్చేసి పైథాన్ దానితో పాటుగా ఎస్క్యూఎల్ ఇవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజెస్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కిందకి వస్తాయి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నది ఏంటి అంటే బేసిక్లీ అంటే కంప్యూటర్ సిస్టమ్స్లో కానీ లేదు అని వేరే అదర్ సిస్టమ్స్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి యూజ్ చేసేటువంటి లాంగ్వేజ్ క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ సింప్ ద ఇయర్ ఇన్ విచ్ ఇస్రో హాస్ ఎస్టాబ్లిష్డ్ ఏ ఇయర్ అండి ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ఇస్రో అన్నది ఇస్రో స్టాండ్స్ ఫర్ వాట్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దీని గురించి కూడా నేను చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది అండ్ ఫర్ ఫర్ ఇస్రో ఫస్ట్ చైర్మన్ గా ఎవరు వ్యవహరించారండి ఇట్ ఈస్ విక్రమ్ సారాభాయ్ గారు విక్రమ్ సారాబాయ్ గారినే ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు హీ సర్వ్ యాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఫర్ దిస్ ఇస్రో దాని తర్వాత లాంగెస్ట్ సర్వ్డ్ చైర్మన్ ఆఫ్ ఇస్రోలో కన్సిడర్ చేస్తే ఇట్ ఈస్ సతీష్ ధావన్ గారు హీ సర్వ్డ్ యాజ్ ద లాంగెస్ట్ చైర్మన్ ఫర్ ఇస్రో ఫర్ ట్వెల్వ్ ఇయర్స్ అండ్ అతి తక్కువ షార్టెస్ట్ టైం పీరియడ్ ఎవరు చైర్మన్ గా వ్యవహరించడం జరిగింది అని అంటే ఇట్ ఈస్ శైలేష్ నాయక్ గారు జస్ట్ ఫర్ ట్వెల్వ్ డేస్ ట్వెల్వ్ డేస్ మాత్రమే చైర్మన్ గా వ్యవహరించారు విక్రమ్ సారాభాయ్ గారు వెరీ ఇంపార్టెంట్ వై బికాస్ హీఈస్ ద ఫౌండర్ అండ్ హీఈస్ ఆల్సో ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ప్రాజెక్ట్ రైట్ నెక్స్ట్ వన్ సి

కొంతమంది ఏమో పిలిగ్రిమ్స్ గా వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని దర్శించుకోవడానికి బుద్ధిస్ట్ పిలిగ్రిమ్స్ రూపంలో వచ్చారు కొంతమంది మన ఇండియన్ హిస్టరీ పట్ల మన హిస్టరీ పట్ల ఇంట్రెస్ట్ వల్ల కొంతమంది రావడం జరిగింది దిస్ దిస్ పర్సన్ ఫారెన్ ట్రావెలర్ హీఈస్ అ ముస్లిం ఫారెన్ ట్రావెలర్ హీ బిలాంగ్స్ టు ద కంట్రీ మొరాకో ఈయన ఎవరి టైం పీరియడ్ లో వచ్చారు అనంటే ఇట్ ఈస్ మొహమ్మద్ బిన్ తుగ్లగ్ తుగ్లక్స్ లో మొహమ్మద్ బిన్ తుగ్లక్ గారికి ఒక హి హీజ్ హిస్టరీ ఉంది ఎవరైనా సరే ఇప్పుడు కూడా ఏదైనా చెత్త పని చేసేవా అంటే ఏంటి తుగ్లా పాలన అంటారు బట్ ఇన్ రియల్ సెన్స్ హీఈస్ హైలీ నాలెడ్జబుల్ పర్సన్ కాకపోతే విజ్డమ్ లేదు అంతే ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో తెలియక హీ హాజ్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ హీజ్ అటెంప్ట్స్ లైక్ దాట్ మొహమ్మద్ బిన్ తుగ్లా పీరియడ్ పీరియడ్లో ఈయన మన ఇండియాని విజిట్ చేయడం జరిగింది అలా మాక్సిమం అన్ని ముస్లిం కంట్రీస్ని మ్యాక్సిమం విజిట్ చేసినటువంటి పర్సన్ ఫారెన్ ట్రావెలర్ ఎవరు అని అంటే ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇద్ బతుత అండ్ మిడివల్ హిస్ట్రీ టైమ్ పీరియడ్ లో వచ్చినటువంటి చైనీస్ ట్రావెలర్స్ ఎవరెవరు అని అంటే ఇట్ ఈస్ హుయాన్ సాంగ్ హుయాన్ సాంగ్ అనే ఆయన చైనీస్ ట్రావెలర్ అండ్ హుయాన్ సాంగ్ ఇట్ సింగ్ అండ్ ఫాహియాన్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫాహియాన్ హుయాన్ సాంగ్ ఇట్ సింగ్ వీళ్ళ ముగ్గురు కూడా చైనీస్ ఫారిన్ ట్రావెలర్స్ కొంతమంది పిలిగ్రి పిలిగ్రీమ్స్ గా వచ్చారు కొంతమంది ట్రావెలర్స్ గా రావడం జరిగింది అండ్ నాట్ ఓన్లీ దాట్ అబ్దుల్ రజాక్ అబ్దుల్ రజాక్ అనే ఆయన కూడా హీఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ హీఈస్ పర్షియన్ ట్రావెలర్ అ పర్షియన్ ట్రావెలర్ కమ్ స్కాలర్ ఈయనతో పాటుగా వన్ మోర్ పర్సన్ ఎవరు అనంటే అబ్దుల్ రజాక్ తో పాటు ఇంకొక పర్షియన్ ట్రావెలర్ కూడా మన ఇండియా విజిట్ చేయడం జరిగిందండి హీఈస్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అనంటే ఇట్ ఈస్ అల్డరుని సో దీస్ ఆర్ సెవెరల్ ఫారెన్ ట్రావెలర్స్ హూ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ మెడికల్ పీరియడ్ క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ ఇంటర్ నైన్టీన్ ఈజ్ ఎస్ ఇది కూడా కంప్యూటర్ టెర్మినాలజీ అండి ఇంటర్ నైన్టీన్ అన్నది ఏంటి అని అంటే ఇట్ ఈస్ అ ప్రాసెసర్ బేసిక్లీ ఈ ప్రాసెసర్స్ ప్రాసెసర్స్ అన్నది ఏంటి అని అంటే ఇట్ ఈస్ అ స్మాల్ మైక్రో చిప్ లైక్ కంప్యూటర్ డివైజెస్లో మాత్రమే కాదండి ఇంకా వేరే టెలికమ్యూనికేషన్ డివైజెస్లో కానీ ఇంకా వేరే ఎలక్ట్రానిక్స్ ఇంకా వేరే అదర్ డివైజెస్లో కూడా ఈ మైక్రో ప్రాసెసర్ చిన్న చిన్న చిప్స్ ఫామ్ లో యూజ్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెసర్ వల్ల యూజ్ ఏంటి అని అంటే లైక్ సిపియూలో ఇది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది మనకు తెలుసు కదా కంప్యూటర్లో త్రీ మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి ఏలి సిపియు ఎంఈ అని చెప్పేసి ఇట్లా సిపియులో ఇది ఒక వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ప్లే చేస్తుంది Processor Allah Intel 19 another uh, it is also one of the processors, which is a high-end version of uh, One of the processors that is uh, being that is in use in the market now clear right next one See What is the full form of ASCII? Yes ASCII stands for what an American standard code for? information interchange that is ASCII basically ASCII another దేనికోసం యూజ్ అని అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని లైక్ ఇన్ఫర్మేషన్ని పాసన్ చేయడానికి ఈ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ అన్నది లైక్ బ్యాక్ లో లైక్ కంప్యూటర్స్ ప్రోగ్రామ్స్ బ్యాక్ ఎండ్లో లైక్ ప్రోగ్రామింగ్ రాయడానికి కానీ ఇంకా వేరే అదర్ డివైజెస్లో కూడా ఈ యాస్కి అన్న కోడ్ని యూజ్ చేయడం జరుగుతుంది అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ క్లియర్

యుఎన్ ఏజెన్సీ వచ్చేసి యునిసెఫ్ దీనితో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ అదర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా లొకేటెడ్ అట్ న్యూయార్క్ యుఎస్ఏ వేర్ యాజ్ యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయా దోస్ ఆర్ లొకేటెడ్ యాట్ నైరోబీ కెన్యా అండ్ దీనితో పాటుగా యునెస్కో యునైటెడ్ నేషన్స్ సి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ లొకేటెడ్ అట్ ప్యారిస్ ఫ్రాన్స్ సో దీస్ ఆర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ దే హెడ్ క్వార్టర్స్ అండ్ ఈ యూనిసెఫ్ అనేది ఎప్పుడు ఫౌండ్ చేయడం జరిగింది అంటే యునైటెడ్ నేషన్స్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో ఫౌండ్ చేశారండి దాని తర్వాత యునిసెఫ్ వీటిని నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో ఫౌండ్ చేయడం జరిగింది క్లియర్ కదా రైట్ నెక్స్ట్ వన్ సి ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎస్ హూ ఈజ్ ఇట్ అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటాం ఎందుకు ఈజ్ నాట్ ఓన్లీ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి బట్ ఆల్సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని రచించేటప్పుడు చాలా చాలా కమిటీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి దాంట్లో దాంట్లో వన్ ఆఫ్ ద కమిటీస్ వచ్చేసి డ్రాఫ్టింగ్ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీకి హెడ్ గా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే వ్యవహరించడం జరిగింది అండ్ నాట్ ఓన్లీ దాట్ దీని తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత హీ హాజ్ బికమ్ ద ఫస్ట్ మినిస్టర్ ఫర్ లా అండ్ జస్టిస్ లా అండ్ జస్టిస్ కి సంబంధించి కూడా హీ హాజ్ బికమ్ ద ఫస్ట్ మినిస్టర్ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండ్ నాట్ ఓన్లీ దట్ ఈయన రాసినటువంటి సెవెరల్ బుక్స్ కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఉన్నాయండి దట్ ఈస్ వన్ ఫేమస్ బుక్ వర్స్ ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఇది హిజ్ ఫెమిలియర్ బుక్ అండి అండ్ నాట్ ఓన్లీ దట్ ఇంకా ఎకానమీకి సంబంధించి కూడా ఈయన ఆర్బిఐ ఈయన ఐడియానే కాబట్టి దానికి సంబంధించి సొల్యూషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇంకొక బుక్ లో సో లైక్ దట్ అంబేద్కర్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం అండ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఎవరిని అంటామంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా వచ్చేసి ఇట్ ఈస్ రాజా రామ్మోహన్ రాయ్ గారు రాజా రామ్మోహన్ రాయ్ గారిని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఎందుకు అంటాం అంటే ఆయన చే తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ అవి మనందరికీ తెలిసినవే సో అలాగా మోడర్న్ ఇండియా యొక్క రాజా రామ్మోహన్ రాయ్ అని అంటాం వేర్ యాజ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చేసి ఇట్ ఈస్ ఎంఎస్ స్వామినాథన్ గారిని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని అంటాం లైక్ దిస్ దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ దీస్ ఆర్ సెవెరల్ అదర్ నామిట్ అదర్ క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ సి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఎస్ వేర్ ఇట్ వాస్ లొకేటెడ్ అండి ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ నిన్ననే మనం చెప్పుకోవడం జరిగింది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అన్నది ఫస్ట్ నేషనల్ పార్క్ దట్ వాజ్ ఫౌండ్ ఇన్ ఇండియా దానితో పాటుగా టోటల్ గా ఇప్పటి వరకు ఉన్న టోటల్ నేషనల్ పార్క్స్ ఏమి అని అంటే వన్ నాట్ ఫోర్ నేషనల్ పార్క్స్ అండ్ దిస్ నేషనల్ పార్క్ దీనితో పాటుగా ఇంకా వేరే నేషనల్ పార్క్స్ కూడా ఉన్నాయండి ఉత్తరాఖండ్ లో దోస్ ఆర్ నందా దేవి నేషనల్ పార్క్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద నేషనల్ పార్క్స్ అండ్ ఇంకోటి వచ్చేసి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఇంకొకటి వచ్చేసి రాజాజీ నేషనల్ పార్క్ రాజాజీ నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా అదర్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ దట్ వర్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ రీజియన్ క్లియర్ కదా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అన్నది ఇది వరకు ఇది వరకు ఇంకొక పేరుతో ఫెమిలియర్ గా ఉండేది కాకపోతే ఈ జిమ్ కార్బెట్ అన్న పేరు ఎవరి ద్వారా వచ్చింది అంటే జిమ్ కార్బెట్ అన్న ఒక పర్సన్ బేసిక్లీ దిస్ జిమ్ కార్బెట్ ఈ పర్సన్ ఎవరు అనంటే ఈయన వైల్డ్ నేచురలిస్ట్ యాజ్ వెల్ అస్ ఫోటోగ్రాఫర్ కూడా అండ్ జిమ్ కార్బెట్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే జిమ్ కార్బెట్ కి ఫర్ ఫస్ట్ టైం నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీలో టైగర్ ప్రొటెక్షన్ దానికి సంబంధించిన యాక్ట్ కూడా ఇక్కడే లైక్ ఈ టైగర్ సెవెంటీ త్రీ నైన్టీన్ సెవెంటీ త్రీలోనే లోనే ఆ యాక్ట్ కూడా ఇక్కడే లాంచ్ చేయడం జరిగింది ఆ ఫోర్స్ కూడా అండ్ మేజర్లీ ఈ జిమ్ కార్బెట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే దీంట్లో ఎక్కువగా బెంగాల్ టైగర్స్ బెంగాల్ టైగర్స్ ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో ఎక్కువగా ఉంటాయి అండ్ బెంగాల్ టైగర్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ ఈజ్ ఎన్లిస్టెడ్ ఇన్ ద ఎండేంజర్డ్ లిస్ట్ లో అందుకని చెప్పేసి ఎండేంజర్డ్ లిస్ట్ లో ఉంది కాబట్టి వాటిని కన్సర్వ్ చేయడం కోసం ఈ టైగర్ ఫోర్స్ ని తీసుకొని రావడం జరిగింది అండ్ ద అది కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే నైన్టీన్ సెవెంటీ త్రీ సో దిస్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ సి వాట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ రీజియన్ ఎస్ వాట్ ఈస్ దట్ పీక్ అండ్ ఇట్ ఈస్ శాడల్ పీక్ ఈ సాడల్ పీక్ అన్నది అండమాన్ అండ్ నికోబార్ రీజియన్ లో ఇట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ బేసిక్లీ మన ఇండియాలో వచ్చేసి హయ్యెస్ట్ పీక్ మన ఇండియా మొత్తంలో హైయెస్ట్ పీక్ ఏది అని అంటే ఇట్ ఈస్ కాంచన కాంచన జంగా దీన్ని కాంచన గంగా కూడా అనొచ్చండి ఇండియా మొత్తంలో కన్సిడర్ చేస్తే హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా రీజియన్ వచ్చేసి కాంచన జంగా వరల్డ్ లెవెల్లో ఇట్ ఈస్ థర్డ్ హైయెస్ట్ పీక్ వేర్ యాజ్ సెకండ్ హైయెస్ట్ పీక్ వచ్చేసి కేటు అండి వరల్డ్ లెవెల్లో దిస్ ఈజ్ వరల్డ్ లెవెల్ అండ్ వేర్ యాజ్ మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఫస్ట్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ ఇది ఇండియాకి నేపాల్ కి నేపాల్ బార్డర్ మధ్యలో ఉంటుంది కాబట్టి ఇట్ డస్ నాట్ కమ్ అండర్ ఇండియా అందుకని చెప్పేసి మౌంట్ ఎవరెస్ట్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ ఫస్ట్ హైయెస్ట్ పీక్ సెకండ్ హైయెస్ట్ పీక్ వచ్చేసి కేటు అండ్ థర్డ్ హైయెస్ట్ పీక్ వచ్చేసి కాంచిన దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ ఆస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద అండమాన్ అండ్ నికోబార్ రీజియన్ ఆర్ సెవెరల్ హైయెస్ట్ పీక్స్ ఇన్ అవర్ ఇండియన్ రీజియన్ దీనితో పాటుగా మౌంటైన్ రేంజెస్ చూస్తే లైక్ మౌంటైన్ రేంజెస్ అంటే ఏంటి అని అంటే మౌంటైన్స్ అన్ని వరుసగా ఒక సిరీస్లో ఉన్నాయంటే వాటిని మౌంటైన్ రేంజెస్ అంటామండి లైక్ హైయెస్ట్ మౌంటైన్ రేంజ్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి యంగెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజెస్ ఏంటి అనంటే ఆరావళి రేంజెస్ వచ్చేసి ఆరావళి రేంజ్ ఆరావళి మౌంటైన్ రేంజ్ వచ్చేసి దోస్ ఆర్ ద ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ వేర్ యాజ్ హిమాలయాస్ హిమాలయాస్ వచ్చేసి దోస్ ఆర్ హెంగెస్ట్ మౌంటైన్స్ వీటినే ఫోల్డెడ్ మౌంటైన్స్ అని కూడా అంటావు హెంగెస్ట్ మౌంటైన్ రేంజ్ వేర్ యాజ్ ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజెస్ వచ్చేసి ఆరవళి రేంజ్ క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ సిస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ అగైన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు హీ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనందరికీ తెలుసు నిన్న ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎలా అపాయింట్ చేస్తారు ఆయన యొక్క విధి విధానాలు అన్ని ఏంటి అన్నవి ఆర్టికల్స్ ఫిఫ్టీ టూ టు సిక్స్టీ టూ డీస్ ఫాల్స్ అండర్ పార్ట్ ఫైవ్ పార్ట్ ఫైవ్ లో వీటి గురించిన డిస్కషన్ ఉంది హీ సర్వ్ యాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ ఇండియా దానితో పాటుగా లైక్ అదర్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి అవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరండి ఇట్ ఈస్ రామ్నాథ్ కోవింద్ గారు హీ హీఈస్ ద ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియాలో ఓన్లీ ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అనంటే ఇట్ ఈస్ ప్రతిభ పాటిల్ గారు షీ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ సి హూ ఇస్ ద కరెంట్ సీఎం ఆఫ్ తమిళనాడు ఎస్ హూ ఈ పలాని స్వామి హీ ఈస్ సీఎం ఆఫ్ తమిళనాడు అండ్ హీ బిలాంగ్స్ టు ద పార్టీ ఆల్ ఇండియా అన్న ద్రవిడ మున్నేత్ర ఖజగం ఏఐఏడిఎంకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈ పలాని స్వామి గారు అండ్ ఈతో పాటుగా డిప్యూటీ సిఎం గా ఎవరు డిప్యూటీ సీఎం ఆఫ్ తమిళనాడు ఎవరు అనంటే ఇట్ ఈస్ పనీర్ సెల్వం గారు పనీర్ సెల్వం గారు హీ సర్వింగ్ యాజ్ ద డెప్యూటీ సీఎం ఫర్ తమిళనాడు స్టేట్ సో దిస్ ఆర్ రికార్డింగ్ ద సీఎం ఆఫ్ తమిళనాడు అండ్ మనందరికీ తెలుసు లైక్ సీఎం గురించి ఆయన్ని ఎలెక్ట్ చేసుకోవాలి లైక్ ఆయన యొక్క అపాయింట్మెంట్ అండ్ ఆయన యొక్క డ్యూటీస్ ఫంక్షనాలిటీస్ అవన్నీ కూడా ఆర్టికల్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ లో మెన్షన్ చేయడం జరిగింది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ గీత గోవింద వాజ రిటర్న్ బై ఎస్ ఇట్ వాజ్ రిటర్న్ బై హూమ్ అండ్ ఇట్ వాజ్ రిటర్న్ బై జయదేవ జయదేవ అనే ఆయన ఎవరు అనంటే లైక్ సేనా డైనాసిటీకి సంబంధించి త్రీ త్రీ పవర్ఫుల్ రూలర్స్ ఉన్నారండి వాళ్ళల్లో లక్ష్మణ సేన అనే కింగ్ యొక్క రూలర్ ఆ ఆ కింగ్ ఆ రూలర్ యొక్క వన్ ఆఫ్ ద కోర్ట్ పోయట్స్ బేసిక్లీ ఈయన కోట్లో టోటల్గా టోటల్ గా ఫైవ్ పోయట్స్ ఉన్నారండి వాళ్ళని పంచరత్నాస్ అని అంటారు ఓకేనా ఈ పంచరత్నాస్ లో ఒక వ్యక్తి అయినటువంటి వ్యక్తి ఇట్ ఈస్ జయదేవ ఈ గీతా గోవింద అన్నది దేనికి సంబంధించి అంటే దాని తర్వాత వచ్చినటువంటి భక్తి మూమెంట్ శైవిజం వైష్ణవిజం దానికి ఈ బుక్ అన్నది మేజర్ ఫౌండేషన్ ఫౌండేషన్ గా తోడ్పడింది అంటే దిస్ బుక్ ఈజ్ ఆల్ అబౌట్ విష్ణు లార్డ్ మహావిష్ణు అండ్ ఆయనకి సంబంధించినటువంటి బుక్ మేజర్ గా దట్ బుక్ వాజ్ రిలేటెడ్ టు వైష్ణవిజం దాని తర్వాత భక్తి మూవ్మెంట్ లో టూ సెట్స్ గా డివైడ్ అవ్వడం జరిగింది హిందూ రిలీజన్ అన్నది వైష్ణవిజం గా షైవిజంగా సో అలా అలా డివైడ్ అయినప్పుడు వైష్ణవిజం కి ఈ బుక్ చాలా తోడ్పడింది ఫౌండేషన్ బుక్ లాగా క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ ద నెక్స్ట్ వన్ జాతక టైల్స్ బిలాంగ్స్ టు ఎస్ ఇట్ బిలాంగ్స్ టు హూమ్ అండ్ ఇట్ బిలాంగ్ టు జాతక టైల్స్ బుద్ధిస్ట్ లకి సంబంధించినటువంటిది ఇది బుద్ధిజం ఆర్ బుద్ధిస్ట్ ఏది ఉంటే ఆ ఆప్షన్ మెన్షన్ చేయొచ్చు ఈ జాతక డీటెయిల్స్ అనేవి బేసిక్లీ ఏంటి అని అంటే ఇక్కడ బుద్ధ గౌతమ్ బుద్ధ యొక్క లైఫ్ లో జరిగినటువంటి ఆయన లైఫ్ ఇన్సిడెంట్స్ ఆయన బర్త్ కి సంబంధించి లైఫ్ ఇన్సిడెంట్స్ దాని తర్వాత బోధిసత్వాస్ అని చెప్పేసి ఉన్నాయి ఆ బోధిసత్వాస్ అన్ అన్నది ఏంటి అనంటే గౌతమ్ బుద్ధుడు చనిపోయిన తర్వాత మళ్ళీ వేరే వేరే రూపాల్లో ఆవిర్భవించ మళ్ళీ మళ్ళీ పుట్టడం జరుగుతుంది అన్నది బుద్ధిస్టుల యొక్క బిలీఫ్ వాటినే బోధిసత్వాస్ అంటారు దట్ ఈస్ బోధిసత్వ ఈ జాతక టేల్స్ గురించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది అసలు ఎక్కడ మెన్షన్ చేయడం జరిగింది అని అంటే ఈ బుద్ధిస్టులకి సంబంధించి బుద్ధిజం కి సంబంధించి త్రీ సేక్రెడ్ బుక్స్ ఉన్నాయండి దోస్ ఆర్ సుత్త పీటక సుత్త పీటక అంటే బాస్కెట్ త్రి పీటకాస్ ఉన్నాయి వీటినే త్రిపీటకాస్ అని కూడా అంటారు సుత్త పీటక వినయ పీటక అండ్ అభిదమ్మ పీటక దీస్ ఆర్ ద త్రీ పీఠకాస్ శుద్ధ పీటక వినయ పీఠక అభిధమ్మ పీఠక శుద్ధ శుద్ధ పీఠకాలో ఎంటైర్గా గౌతమ్ బుద్ధుడి యొక్క టీచింగ్స్ టీచింగ్స్ గురించి ఉంటుంది వినయ పీటకాలో ఏముంటుంది అనంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి దానికి సంబంధించి వినయ పీఠకాలో మెన్షనింగ్ ఉంటుంది అభిధమ్మ పీటక అన్నది ఈ రెండిట్లో ఉన్నటువంటి దాని యొక్క అనాలిసిస్ అన్నది అభిధమ్మ పీఠకాలో మెన్షన్ చేయడం జరిగింది ఈ త్రీ పీఠకాస్ ఈ త్రిపీటకాస్ ఎవరు రాయడం జరిగింది అనంటే గౌతమ్ బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆయన యొక్క డిసైపుల్స్ ఈ సుతపీటక అయితే ఆనంద అన్నటువంటి డిసైపుల్ రాయడం జరిగింది ఈ సుత్త పీటకాలో కూడా అండ్ ఆయకాస్ అని ఐదు ఆయకాస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఆయకాస్ ఉన్నాయి ఆ ఆయకాస్ లో వన్ ఆఫ్ ద ఆయక వచ్చేసి కుదమ్మ ఆయక కుదమ్మ ఆయక ఈ కుదమ్మ ఆయకలో జాతక టేల్స్ గురించి మెన్షనింగ్ ఉంది ఆ కుదమ్మ ఆయకాలో టోటల్ గా ఈ జాతక టైల్స్ ఎన్ని ఉన్నాయంటే ఫైవ్ ఫిఫ్టీ స్టోరీస్ మెన్షన్ చేయడం జరిగింది అంటే ఇది వరకు గౌతమ్ బుద్ధుడు ఎలా పుట్టాడు చనిపోయిన తర్వాత మళ్ళీ గౌతమ్ బుద్ధుడు రకరకాల రూపాల్లో ఎలా పుడతాడు అన్నటువంటి దాని గురించి సంబంధించి జాతక టైల్స్ ఎంటైర్లీ ఇట్ ఈస్ అబౌట్ గౌతమ్ బుద్ధ ఇక్కడ గౌతమ్ బుద్ధుడు గురించి కూడా చదువుకోవచ్చు అండి లైక్ ఆయన లైఫ్ లో జరిగినటువంటి ఫైవ్ ఇన్సిడెంట్స్ ని పంచమహా కళ్యాణ సంటప్ ఒక్కొక్క ఇన్సిడెంట్ కి ఒక్కొక్క సింబల్ ఉంది వన్ టైం కమ్స్ విల్ డిస్కస్ క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ సిఫిషియన్సీ ఆఫ్ విచ్ వైటమిన్ కాజెస్ ద డిసీజ్ వెరీ వెరీ ఎస్ వాట్ ఈస్ దట్ వైటమిన్ అండి ఇట్ ఈస్ బి వన్ దానికి సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ థయమిన్ మనం ఆల్రెడీ నిన్న చెప్పుకోవడం జరిగింది వైటమిన్స్ లో టూ వెరైటీస్ ఆఫ్ వైటమిన్స్ ఉంటాయి దోస్ ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ వాటర్ సాల్యూబుల్ వైటమిన్స్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏమేంటివి అని అంటే దోస్ ఆర్ ఏ డిఈ అండ్ కే వేర్ యాజ్ బి వైటమిన్ బి అండ్ సి వచ్చేసి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ దీస్ ఆర్ ఈజీ టు రిమెంబర్ సో దీంట్లో కూడా వైటమిన్ ఏ దాని యొక్క సైంటిఫిక్ నేమ్ కొన్ని 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 వైటమిన్స్ యొక్క సైంటిఫిక్ నేమ్స్ వాటి డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ వెరీ ఇంపార్టెంట్ వైటమిన్ ఏ దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటండి ఇట్ ఈస్ రెటినాల్ దీని వల్ల దీని డెఫిషియన్సీ వల్ల ఏం డిసీజ్ వస్తుందండి లైక్ నైట్ బ్లైండ్నెస్ కలర్ బ్లైండ్నెస్ ఇట్లాంటి ఐకి సంబంధించినటువంటి డిసీజెస్ వస్తాయి అండ్ బి విట బి వైటమిన్ లో టోటల్ గా ఎయిట్ వెరైటీస్ ఆఫ్ బి వైటమిన్స్ ఉన్నాయండి బి వన్ బి టూ బి త్రీ ఇట్లా బి సెవెన్ బి లెవెన్ బి ట్వెల్వ్ లాస్ట్ వైటమిన్ వచ్చేసి బీ ట్వెల్వ్ అండి ఆ బి ట్వెల్వ్ దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అనంటే ఇట్ ఈస్ సైనకో బాలమిన్ అండ్ ఈ బి వైటమిన్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బి వైటమిన్ ఏంటి అనంటే ఇట్ ఈస్ బి త్రీ బీ టూనేమో రిబోఫ్లావిన్ అంటాం వన్ వన్ని థైమిన్ అంటాం అండ్ బి త్రీ దీని దీని డెఫిషియన్సీ వల్ల ఏ డిజీజ్ వస్తుంది అనంటే ఇట్ ఈస్ పెల్లాగ్రా బీ త్రీ డెఫిషియన్సీ వల్ల పెల్లాగ్రా డిసీజ్ అన్నది వస్తుంది అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల రికెట్స్ వస్తుంది దాని గురించి మనం నిన్న చెప్పుకున్నాం అండ్ వైటమిన్ సి దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఆస్కార్బిక్ యాసిడ్ దీని డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి డిసీజ్ ఏంటి అంటే ఇట్ ఈస్ స్కర్వీ అండ్ వైటమిన్ ఇ క్యాల్సిఫెరాల్ సారీ వైటమిన్ డి అంటే క్యాల్సిఫెరాల్ వైటమిన్ ఇ అంటే టోకోఫెరాల్ వాటి గురించిన డిస్కషన్ కూడా నేను చెప్పడం జరిగింది సో డూ రిమెంబర్ ప్రతి స్లాట్ లో కూడా వైటమిన్ కి సంబంధించి ఏదొక క్వశ్చన్ వస్తూనే ఉంది దాని సైంటిఫిక్ నేమ్ అవ్వచ్చు లేదు అనంటే దాని డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి డిసీజ్ అవ్వచ్చు యూ రిమెంబర్ దిస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ బెరీ బెరీ అన్నది బీ వన్ దట్ ఈస్ ఇట్స్ సైంటిఫిక్ నేమ్ ఇస్ థైమిన్ దాని డెఫిషియన్సీ వల్ల వస్తుంది క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ సి వాట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ షేర్ షా సురీ ఎస్ వాట్ ఈస్ ఇట్ అండ్ ఇట్ ఈస్ ససరం ఇట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ షేర్షా సూరి అండి ససరం అన్నది ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఇట్ ఈస్ ద ప్రజెంట్ బీహార్ ఒకప్పుడు ససరం ఇట్ ఈస్ ద ప్రజెంట్ బీహార్ లైక్ షేర్షా సూరి అన్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే మనం మెడివల్ హిస్టరీ కన్సిడర్ చేస్తే కింగ్డమ్ ని ఫౌండ్ చేసినటువంటి వ్యక్తుల్లో సూర్య కింగ్డమ్ ని ఫౌండ్ చేసినటువంటి వ్యక్తి షేర్షా అండ్ ఈ షేర్ సూరి డైనాసిటీ ఈ సూర్య డైనాసిటీస్ లో కూడా కేవలం త్రీ కింగ్స్ మాత్రమే ఉన్నారండి హీఈ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కింగ్స్ అని చెప్పుకోవచ్చు అండ్ ఈయన టైం పీరియడ్ లో జరిగినటువంటి మార్పులు ఏంటి అనంటే ఈయన సిల్వర్ కాయిన్ సిల్వర్ కాయిన్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి దట్ సిల్వర్ కాయిన్ వచ్చేసి రూపాయ ఈ రూపాయ అన్నటువంటి సిల్వర్ కాయిన్ ఇంట్రడ్యూస్ చేసింది షేర్ షాసు అండ్ దానితో పాటుగా మొహర్ మొహర్ అన్నటువంటి గోల్డ్ కాయిన్ ని కూడా ఈయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఏయు ఇస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ గోల్డ్ ఆర్ఎం అని అంటాం సిల్వర్ యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి ఏజీ దట్ ఈస్ సిల్వర్ కాయిన్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై షేర్షా సూరి అండ్ విరాజ్ మొహర్ అన్నది గోల్డ్ కాయిన్ ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ సి

ఈ దీని యొక్క ఇంప్లిమెంటేషన్ వల్ల హెచ్ఆర్డి కాస్త మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గా రీనేమ్ చేయడం జరిగింది దానిని అలాగే మన హిస్టరీ వే బ్యాక్ టు హిస్టరీ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఎవరు అనంటే ఇట్ ఈస్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఈయన యొక్క బర్త్ యానివర్సరీ విచ్ ఈస్ ఆన్ నవంబర్ లెవెన్త్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ డే నేషనల్ ఎడ్యుకేషన్ గా ఈయన బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటామండి వేర్ యాజ్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ అ సైంటిస్ట్ అయినటువంటి ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెల్ సైంటిస్ట్ అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క బర్త్ యానివర్సరీ దట్ ఈస్ ఆన్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ ఇట్ వాజ్ సెలబ్రేటెడ్ యాజ్ ద నేషనల్ స్టూడెంట్స్ డే నేషనల్ లెవెల్లో అబ్దుల్ కలాం గారి యొక్క బర్త్ అనివర్సరీ విచ్ అక్టోబర్ ఫిఫ్టీన్ థర్టీ సెలబ్రేటెడ్ ఆ నేషనల్ స్టూడెంట్స్ డే వేర్ యాజ్ మన ఇండియాకి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చేసి ఇట్ ఈస్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు క్లియర్ కదండి రైట్ అండ్ దీనితో పాటుగా మా యూనియన్ మినిస్టర్స్ లిస్ట్ కూడా చదువుకోవాలండి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నేను కొన్ని యూనియన్ మినిస్టర్స్ ని మెన్షన్ చేస్తాను సి డూ హ్యావ్ అన్ ఐడియా నిర్మలా సీతారామన్ గారు షీఈ్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ అండ్ వేర్ యాజ్ రాజ్నాథ్ సింగ్ గారు ఈస్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఇలాగా యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వచ్చేసి ప్రకాష్ జవడేకర్ గారు ఇట్లా రకరకాలైనటువంటి లైక్ గజేంద్ర షెకావత్ గారు గజేంద్ర షెకావత్ గారు హీఈస్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి అండ్ ఇట్లా వేరియస్ యూనియన్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ఉంటారండి యూనియన్ మినిస్టర్స్ సెంటర్ లెవెల్లో ఉంటారు ఇండిపెండెంట్ ఛార్జ్ ఉంటుంది యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అని చెప్పేసి సపరేట్ ఛార్జ్ ఉంటాయి ఈ లిస్ట్ అంతటిని కూడా ప్రిపేర్ అయితే ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ సి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ లొకేటెడ్ అట్ ఎస్ వేర్ ఈజ్ ఇట్ లొకేటెడ్ అండి ఇట్ వాజ్ లొకేటెడ్ ఏ అట్ న్యూ ఢిల్లీ న్యూ ఢిల్లీలో ఉంది ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ ఐ కేర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టి రీసెర్చ్ కూడా న్యూఢిల్లీలోనే ఉంది దీనికి ఇంకొక పేరు ఏంటి అనంటే ఈ ఐఏఆర్ఐకి ఇంకొక పేరు పూసా ఇన్స్టిట్యూట్ అని కూడా దీనికి ఇంకొక పేరు ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే పూసా అన్నది బిఆర్ లో ఒక చిన్న విలేజ్ కాకపోతే అక్కడ ఫౌండ్ చేసినప్పుడు అర్త్క్వేక్ వల్ల అది మొత్తం కొలాబ్స్ అయిపోవడం జరిగింది దాని తర్వాత మళ్ళీ నైన్టీన్ థర్టీ వన్ దీనిని ఈ ఐఏఆర్ఐని న్యూఢిల్లీలో ఫౌండ్ చేయడం జరిగింది ఈ ఐకేఆర్ అన్నటువంటిది ఏంటి అని అంటే ఇది కూడా అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూటే కాకపోతే ఐకేఆర్ కి సంబంధించి ఈ ఫినాన్సింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ హెల్ప్ ఇదంతా కూడా ఐకేఆర్ ద్వారా లభిస్తుంది క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ వన్ నెక్స్ట్ ద ఇయర్ ఇయర్ ఇన్ క్యాబినెట్ మిషన్ కేమ్ టు ఇండియా ఎస్ ఈస్ దట్ అండి ఇట్ ఈస్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ ఇన్ ఈ క్యాబినెట్ మిషన్ దీంట్లో ముగ్గురు లీడర్స్ ఉన్నారండి దోజ్ లీడర్స్ వచ్చేసి వాళ్ళు లారెన్స్ అండ్ స్టాఫర్డ్ క్రిప్స్ సి లారెన్స్ క్రిప్స్ యాజ్ వెల్ యాజ్ అలెగ్జాండర్ వీళ్ళ ముగ్గురు కూడా దీస్ త్రీ పర్సన్స్ ఫామ్ దస్ క్యాబినెట్ మిషన్ ఈ క్యాబినెట్ మిషన్ అన్నది వీళ్ళ యొక్క మోటో ఏంటి అని అంటే మన అప్పటి వరకు బ్రిటిషర్స్ రూల్ చేస్తున్నారు కదండి శాంతియుతంగా మన ఇండియన్స్ కి ఇచ్చేద్దాము పవర్స్ అన్నవి శాంతియుతంగా సెటిల్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఈ క్యాబినెట్ మిషన్ అన్నదాన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది దాని తర్వాతనే మన లైక్ మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కూడా హియర్ ఐ థింగ్ నీడ్ టు బి సే దట్ ఈస్ మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏంటి అని అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ లో ఫామ్ అయింది కదండి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ లో ఫామ్ అయింది దాని తర్వాత మన కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నది ఇట్ వాస్ అడాప్టెడ్ ఆన్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ అండ్ ట్వంటీ సిక్స్ నవంబర్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ వేర్ యాజ్ అది ఎప్పుడు కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ అని అంటే ఇట్ ఈస్ ఆన్ ట్వంటీ సిక్స్త్ జాన్వరి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ విచ్ ఈస్ ఆన్ రిపబ్లిక్ డే అండ్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ దీనినే మనం సంవిధాన్ దివస్ అని కూడా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది సంవిధాన్ దివస్ విచ్ ఈస్ ఆన్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ క్లియర్ రైట్ నెక్స్ట్ వన్

శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ టన్నల్ గా దీనికి రీనేమ్ చేయడం జరిగింది అండ్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అనే పర్సన్ ఎవరు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి బీజేపీకి ఒకప్పుడు హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఫౌండర్ ఆఫ్ దాట్ పార్టీ అపార్ట్ ఫ్రమ్ దట్ లాంగెస్ట్ టనల్ ఇన్ ఇండియా అదే రైల్వేస్లో చూస్తే ద లాంగెస్ట్ రైల్ టన్నల్ లాంగెస్ట్ రైల్ టన్నల్ వచ్చేసి ఇట్ ఈస్ పీర్ పంజల్ రేంజ్ లాంగెస్ట్ రైల్ టనల్ వచ్చేసి పీర్ పంజల్ రేంజ్ అండ్ దిస్ టనల్ సిస్ శ్యాంప్రసాద్ ముఖర్జీ టనల్ దిస్ ఈస్ లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ దిస్ ఈస్ పీర్ పంజల్ రేంజ్ టన్నల్ దట్ ఈస్ ద లాంగెస్ట్ రైల్ టనల్ అండ్ హై ఆల్టిట్యూడ్ అంటే ఎక్కువ ఎత్తులో హై ఆల్టిట్యూడ్ లో ఉన్నటువంటి టన్నల్ హై ఆల్టిట్యూడ్ టనల్ ఏది అని అంటే ఇట్ వాస్ ఇట్ ఈస్ అటల్ టనల్ క్లియర్ కదండి ఈ లాంగెస్ట్ టనల్ ఈ శ్యాంప్రసాద్ ముఖర్జీ టనెల్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇది నైన్ కిలోమీటర్స్ ఉండడం వల్ల ఈ చైనానికి నాస్టిక్కి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ వితిన్ దట్ లో తిరగడానికి ట్రావెల్ చేసేటువంటి డిస్టెన్స్ ట్రావెల్ చేసేటువంటి టైం అన్నది చాలా రెడ్యూస్ అయింది అండ్ ఈ రెండింటి గురించి వి హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ సో దట్స్ ఇట్ క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ సీ టోటల్ నెంబర్ ఆఫ్ హైకోర్ట్స్ ఇన్ ఇండియా ఆర్ టోటల్గా ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయండి దోస్ ఆర్ ట్వంటీ ఫైవ్ మన ఇండియాలో వచ్చేసి బ్రిటిషర్స్ రూల్ చేసేటప్పటి నుంచి కూడా ఈ హైకోర్ట్స్ అన్నవి లో ఉన్నాయి ఫర్ ద ఫస్ట్ టైం ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్లో లాంచ్ చేసినటువంటి లైక్ స్థాపించినటువంటి ఫస్ట్ కోర్ట్ ఏది అని అంటే ఇట్ ఈస్ కోల్కత్తా హైకోర్ట్ దట్ ఈస్ ఫస్ట్ హైకోర్ట్ దట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ఇండియా దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినటువంటి లేటెస్ట్ ఫౌండ్ చేసినటువంటి కోర్ట్ ఏది అని అంటే ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రీసెంట్గా మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివిజన్ అయిపోయిన తర్వాత రీసెంట్గా ట్వంటీ నైన్టీన్ లో ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా హైకోర్టు ని స్థాపించడం జరిగింది ఓల్డెస్ట్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ద ఓల్డెస్ట్ అంటే ఇట్ ఈస్ కోల్కతా హైకోర్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్లో రీసెంట్ హైకోర్టుని స్థాపించడం జరిగింది అండ్ మనకు ఉన్నటువంటి స్టేట్స్ యాజ్ వెల్ ఆస్ యూటీస్ వీటన్నిటిని కన్సిడర్ చేస్తే చాలా ఉన్నాయి కదా అయినప్పటికీ కూడా ఎందుకు ట్వంటీ ఫైవ్ హైకోర్ట్స్ మాత్రమే ఉన్నాయి అని అంటే కొన్ని కొన్ని స్టేట్స్ కొన్ని యూటీస్ కలిపేసి ఒక హైకోర్టు మాత్రమే ఉంటుంది లైక్ దట్ అంటే జనరల్ గా అయితే మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ప్రతి ఒక్క స్టేట్ కి ఒకొక్క హైకోర్టు ఉండాలి అట్ ద స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ లో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి అండ్ అట్ ద సెంటర్ లెవెల్ టాప్ మోస్ట్ అంటే కంట్రీ మొత్తానికి సంబంధించి ఇట్ ఈస్ సుప్రీం కోర్ట్ సుప్రీం కోర్ట్ అనేది ఉంటుంది అట్ ద టాప్ మోస్ట్ లెవెల్ ఆ సుప్రీం కోర్ట్ అనేది న్యూఢిల్లీలో ఉంది నోని టు మెన్షన్ ఐ థింక్ లైక్ దిస్ ఈ హైకోర్ట్స్ యొక్క జడ్జెస్ కానీ వీళ్ళని ఎవరు సెలెక్ట్ హైకోర్టు యొక్క జడ్జెస్ వీళ్ళని ఎవరు సెలెక్ట్ చేసి అపాయింట్ చేస్తారు అని అంటే ఇట్ వాజ్ బై ప్రెసిడెంట్ బేసిక్లీ సిజిఐ వాళ్ళ యొక్క ఈ హైకోర్టు జడ్జెస్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని బట్టి అపాయింట్ చేయడం జరుగుతుంది క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ ఐడెంటిఫై వన్ విచ్ ఇస్ నాట్ సార్క్ మెంబర్ కంట్రీ సార్క్ అంటే ఏంటండి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజియనల్ కోఆపరేషన్ టోటల్ గా ఈ సార్క్ లో ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయనంటే దోస్ ఆర్ ఎయిట్ మెంబర్ కంట్రీస్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి అనంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అంటే దోస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఖాట్మండు నేపాల్ ఖాట్మండు దీంట్లో ఉన్నటువంటి టోటల్ ఎయిట్ మెంబర్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి దోస్ ఆర్ ఇండియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్ నేపాల్ మాల్దీవ్స్

దీంట్లో టోటల్ మెంబర్ కంట్రీస్ వచ్చేసి ఎన్ని ఉన్నాయనంటే దోజ్ ఆర్ టెన్ మెంబర్ కంట్రీస్ అండ్ అదే విధంగా బీమ్స్టెక్ కన్సిడర్ చేస్తే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఆఫ్ మల్టీ పర్పస్ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ దీంట్లో టోటల్గా ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయనంటే సెవెన్ మెంబర్ కంట్రీస్ ఉన్నాయండి ఈ బీమ్స్టెక్ లో మాత్రం ఇండియా అన్నది మెంబర్ కంట్రీ వేర్ యాజ్ ఏషియన్ లో మాత్రం ఇండియా అన్నది మెంబర్ కంట్రీ కాదు ఈ ఏషియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వేర్ ఆర్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ అని అంటే ఏషియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్ యాట్ జకర్త ఇండోనేషియా అండ్ వేర్ యాజ్ భీమ్స్టెక్ యొక్క హెడ్ క్వార్టర్స్ దోస్ ఆర్ లొకేటెడ్ యాట్ ఢాకా బంగ్లాదేశ్ సో దీస్ ఆర్ సెవెరల్ అసోసియేటివ్ ఆర్గనైజేషన్ దట్ వాస్ ఫార్మ్ బిట్వీన్ అమాంగ్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ సి వాట్ ఈస్ పిహెచ్ వాల్యూ ఆఫ్ లెమన్ లెమన్ యొక్క పిహెచ్ వాల్యూ ఎంతండి ఇట్ ఈస్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫోర్ టు ఫైవ్ ఏదైనా కరెక్ట్ ఆప్షన్ అండి లెమన్ యొక్క పిహెచ్ వాల్యూ వచ్చేసి ఇన్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ టూ పాయింట్ ఫైవ్ అని చెప్పడం జరుగుతుంది పిహెచ్ అన్నది ఏంటి అని అంటే పిహెచ్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా మనం ఒక సబ్స్టెన్స్ తీసుకున్నామంటే వాటర్లో వచ్చి లేదని అంటే ఒక లిక్విడ్ సబ్స్టెన్స్ తీసుకున్నామంటే దాంట్లో ఉన్నటువంటి హైడ్రోజన్ ఆర్ హైడ్రాక్సిల్ ఐటమ్స్ దానిని బేస్ చేసుకుని ఈ పిహెచ్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు జనరల్గా పిహెచ్ వాల్యూ రేంజ్ అన్నది ఏముంటుంది అంటే జీరో టు ఫోర్టీన్ దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ పిహెచ్ వాల్యూ సెవెన్ అన్నది న్యూట్రల్ న్యూట్రల్ రేంజ్ ఆఫ్ పిహెచ్ సెవెన్ కంటే తక్కువ ఉంది అనుకోండి సెవెన్ కంటే ఈ పిహెచ్ వాల్యూ అన్నది తక్కువ ఉన్నాయనంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎసిడిక్ అన్హెల్దీ ట్యూ అండ్ సెవెన్ కంటే ఎక్కువ ఉంది పిహెచ్ వాల్యూ ఏదన్నా ఒక సబ్స్టెన్స్లో అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బేసిక్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో హెల్దీ టు దీనితో పాటుగా లైక్ మనం ప్యూర్ వాటర్ యొక్క ప్యూర్ వాటర్ యొక్క పిహెచ్ వాల్యూ కూడా మనం తాగేటువంటి జనరల్ వాటర్ డ్రింకింగ్ వాటర్ దాని యొక్క పిహెచ్ వాల్యూ కూడా సెవెన్ ఉంటుంది ప్యూర్ వాటర్ యొక్క పిహెచ్ వాల్యూ అండ్ ఇలాగా కాఫీ బ్లాక్ కాఫీ యొక్క పిహెచ్ వాల్యూ వచ్చేసి సిక్స్ ఉంటుంది సారీ ఫైవ్ ఉంటుంది లైక్ దిస్ పిహెచ్ వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ ఇంపార్టెంట్ క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ ద ఇయర్ ఇన్ విచ్ గాంధీ బికేమ్ ద లీడర్ ఆఫ్ ఐఎన్సీ ఐఎన్సీ అన్నది ఏంటండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ అన్నది ఎప్పుడు ఫౌండ్ చేయడం జరిగిందండి ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ లో ఫౌండ్ చేయడం జరిగింది గాంధీ గారు ఎప్పుడు ఐఎన్సీకి లీడర్ అయ్యారు అనంటే ఇన్ ద ఇయర్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఇట్ వాజ్ ఫౌట్నెడ్ బై ఏవో హ్యూమ్ అండ్ ఎక్కువ సార్లు ఐఎన్సీకి ప్రెసిడెంట్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఇట్ వాజ్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఫోర్ టైమ్స్ హీ హాజ్ సర్వ్డ్ యాజ్ ద సర్వ్డ్ యాజ్ ద లీడర్ ఆఫ్ ఐఎన్సీ దాని తర్వాత ఎక్కువ సార్లు దాని తర్వాత త్రీ టైమ్స్ ఐఎన్సీకి లీడర్ గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఇట్ ఈస్ దాదాబాయి నవరోజీ గారు హూ సౌడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ హూ సర్వ్ యాజ్ ద లీడర్ ఫర్ ఐఎన్సీ ఫర్ త్రీ టైమ్స్ లైక్ దట్ గాంధీ గారు నైన్టీన్ ట్వంటీ ఫోర్ లైక్ హీ బికమ్ ద లీడర్ ఆఫ్ ఐఎన్సీ నాట్ ఓన్లీ దాట్ దీనితో పాటుగా ఈయన గాంధీ గారు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇండియాకి రావడం జరిగింది అలా ఆయన వచ్చిన డే లైక్ దట్ ఈస్ ఆన్ నైన్త్ జాన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీలో ఆయన మళ్ళీ ఇండియాకి రిటర్న్ రావడం జరిగింది ఇట్లా నైన్త్ జాన్ ఆ డేన లైక్ ప్రవాస భారతీయ దివస్ ని కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది మన ఇండియా లెవెల్లో క్లియర్ కదండి అండ్ నాట్ ఓన్లీ దట్ మన గాంధీజీ గారిని ఫాదర్ ఆఫ్ నేషన్ అని అంటాం ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్వైట్ నోన్ టు యూ క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ సి ఈయన లీడ్ చేసినటువంటి ఫస్ట్ ఫస్ట్ సత్యాగ్రహ అన్నటువంటి కాన్సెప్ట్ కూడా గాంధీ గారే స్టార్ట్ చేయడం జరిగింది సత్యాగ్రహ అంటే ఎంటైర్ కంప్లీట్ నాన్ వైలెంట్ ఫామ్ లో ఒక పోరాటాన్ని చేయడం దట్ ఈస్ సత్యాగ్రహం అండ్ వేర్ యాజ్ ఈయన చేసినటువంటి ఫస్ట్ సత్యాగ్రహ ఏంటి అంటే ఇట్ ఈస్ చంపారన్ సత్యాగ్రహ చంపారన్ సత్యాగ్రహ అన్నది ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ పీజన్స్ కోసం చేసినటువంటి రివోల్ట్ చంపారన్న సత్యాగ్రహ అన్నది ఇట్ వాస్ ద ఫస్ట్ సత్యాగ్రహ దాస్ లెడ్ బై అవర్ గాంధీ క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ ఐడెంటిఫై ద రివర్ ఫ్లోస్ ఇన్ అరేబియన్ ఇక్కడ బేసిక్లీ మనం టూ థింగ్స్ మెన్షన్ చేయాలండి ఏంటి అనంటే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ మీరు క్లీన్ గా మన ఇండియా మ్యాప్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లైక్ ఇండియన్ ఓషన్ ఉంటుందండి బేస్లో అండ్ అరేబియన్ సీ వచ్చేసి మనకి మన ఇండియాకి వెస్ట్ పార్ట్లో ఉంటుంది ఈస్ట్ పార్ట్లో బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది ఇది తెలిసిన విషయం సో ఇక్కడ ఈ ఈస్ట్ ఫ్లోయింగ్ ద రివర్ అరేబియన్ లోకి ఫ్లో అవ్వడం అంటే ఏంటంటే ఈ రివర్స్ వాటి యొక్క ఆరిజినేషన్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉండొచ్చు కాకపోతే వచ్చి డ్రైన్ అయ్యే ప్రదేశం మాత్రం ఈ అరేబియన్ సీ కానీ బే ఆఫ్ బెంగాల్ గానీ ఉంటాయి అట్లా అరేబియన్ సీలోకి ఫ్లో అయ్యే రివర్స్ ని ఏమంటాం అంటే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని అంటాం బే ఆఫ్ లోకి ఫ్లో అయ్యే రివర్స్ ని ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని అంటాం ఇక్కడ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లిస్ట్ విషయానికి వస్తే గంగా గోదావరి కృష్ణ కావేరి కృష్ణ కావేరి మహానది అండ్ బ్రహ్మపుత్ర దీస్ ఆర్ ద సిక్స్ రివర్స్ ఇది ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఈ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లో కూడా టూ వెరైటీస్ ఉన్నాయండి హిమాలయన్ రివర్స్ అస్ వెల్ అస్ పెనుసులర్ రివర్స్ అని అంటే హిమాలయన్ రివర్స్ పెనుసులర్ రివర్స్ అని ఎందుకు అన్నామంటే వాటి యొక్క ఆరిజినేషన్ ని బట్టి ఆ నేమింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి మన బ్రహ్మపుత్ర అండ్ గోదావరి ఈ రెండు రివర్స్ వచ్చేసి దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద హిమాలయన్ రివర్స్ వేరా అన్ని కూడా పెనున్సుల రివర్స్ కిందకి వస్తాయి కమింగ్ టు పార్ట్ ఆఫ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ దీంట్లో ఉన్నటువంటి రివర్స్ ఏంటి అని అంటే నర్మద తాపి లూని అండ్ సబర్మతి దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ సో ఈ రివర్స్ అన్ని కూడా పెనున్సుల రివర్స్ ఏనండి కేవలం టూ రివర్స్ మాత్రమే హిమాలయన్ రివర్స్ దోజ్ ఆర్ గోదావరి అండ్ బ్రహ్మపుత్ర ఈ రెండు హిమాలయన్ రివర్స్ మిగతా కూడా పెనెన్సులర్ రివర్స్ వాటి యొక్క ఆరిజినేషన్ బట్టి వాటి నేమింగ్ కన్వెన్షన్ ఇవ్వడం జరుగుతుంది సో దీనిని బేస్ చేసుకుని ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో ఏది అరేబియన్ సీలోకి ఫ్లో అవుతుంది ఏది బే ఆఫ్ బెంగాల్లోకి డ్రైన్ అవుతుంది అన్నది ఆన్సర్ చేయాలి క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ సి వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ చైనా చైనా యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ ఏంటండి క్యాపిటల్ వచ్చేసి బీజింగ్ మనందరికీ తెలుసు అండ్ ద కరెన్సీ ఈజ్

కావేరి రివర్ క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ సి వన్ రీసెంట్ గా జరిగినటువంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అన్నది మన ఇండియా వేల జరిగేటువంటి క్రికెట్ మ్యాచ్ అండి ఎవ్రీ ఇయర్ లైక్ జరుగుతూ ఉంటుంది ఐపీఎల్ మనందరికీ తెలిసిందే టీ ట్వంటీ మ్యాచెస్ జరుగుతాయి అమాంగ్ ఎయిట్ టీమ్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి రీసెంట్ గా జరిగినటువంటి లైక్ ఐపీఎల్లో గెలిచింది ఎవరు అనంటే ఇట్ వాజ్ ముంబై ఇండియన్స్ లాస్ట్ ఫైనల్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ కి జరిగింది దాంట్లో ముంబై ఇండియన్స్ గెలుపొందడం జరిగింది దీనికి స్పాన్సర్ చేసినటువంటి స్పాన్సరర్ టైటిల్ స్పాన్సరర్ ఎవరు అనంటే ఇట్ ఈస్ డ్రీమ్ లెవెన్ దీనితో పాటుగా ఇది మేల్ ఐపీఎల్ విమెన్ ఐపీఎల్ టీ ట్వంటీ విమెన్ టీ ట్వంటీ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ దానికి సంబంధించి టైటిల్ స్పాన్సర్ ఎవరు అనంటే ఇట్ వాస్ జియో ఫర్ ద ఫస్ట్ టైం జియో అన్నది విమెన్ విమెన్ క్రికెట్ లీగ్ కి సంబంధించి టైటిల్ స్పాన్సర్ చేయడం ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ముంబై ఇండియన్స్ విన్ అవ్వడం జరిగింది అండ్ దీంట్లో నాట్ ఓన్లీ దట్ సెవెరల్ అవార్డ్స్ కూడా ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీలో గెలుచుకోవడం జరిగింది ఎక్కువ రన్స్ తీసిన వాళ్ళకి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు ఎక్కువ వికెట్స్ తీసిన వాళ్ళకి పర్పుల్ క్యాప్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఈ ఐపీఎల్ ఎక్కడ జరిగింది అని అంటే ఇట్ వాస్ హెల్డ్ ఇన్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమైరేట్స్ అండ్ ఫీమేల్ టీ ట్వంటీ మ్యాచ్ ఎక్కడ జరిగింది అంటే ఇట్ వాజ్ ఎట్ షార్జా క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ ద లాస్ట్ వన్ ఫర్ టుడే హూ ఈస్ ద సిఇఓ ఆఫ్ ఎడోబ్ ఇట్ ఈను నారాయణ్ హీ గాట్ అపాయింటెడ్ యాజ్ ద సిఇఓ ఆఫ్ హీ వాజ్ ద సిఇఓ ఆఫ్ ఎడోబ్ ఎడోబ్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీ మనందరికీ తెలుసు ఈ శాంతను నారాయణ అనే ఆయన అడోబ్ లో నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో జాయిన్ అయ్యేటప్పుడు హీ జాయిన్ యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ అండి దాని తర్వాత ప్రమోషన్స్ వస్తూ వస్తూ సిఇఓ దాని తర్వాత ఫైనల్లీ హీ గట్ ప్రమోటెడ్ యాజ్ అ సిఇఓ దిస్ ఇస్ అ సాఫ్ట్వేర్ కంపెనీ ఫర్ దట్ సిఇఓ ఈస్ ఇట్ ఈస్ శాంతరావు నారాయణ్ క్లియర్ కదండి ఓకే వెల్ దట్స్ ఆల్ ఫర్ టుడే అంటే నెక్స్ట్ సెషన్ బి ఫిట్ బి కన్సిస్టెంట్ అండ్ థ్యాంక్ యూ